నమస్తే. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి, తీర్థస్థలాలు కూడా ఉన్నాయి. భారతీయులకు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు వెళ్ళే ఆనవాయితీ ఉంది. మనము కూడా మన కుటుంబ సభ్యులతో వెళ్ళాలనుకుంటాం, కానీ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కూడా మన మెదడులో ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా రాజ్ న్యూస్ సరికొత్త కార్యక్రమం భారత్ యాత్ర అని మొదలుపెట్టింది. గత 18 సంవత్సరాలుగా ట్రావెల్ రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి, యాత్రా ప్రపంచంలో తెలుగు వారికి నమ్మక నేస్తంగా పేరుగాంచిన అరవింద్ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ ఎండి అరవింద్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఏ విధమైనటువంటి యాత్ర ప్రదేశాలకు విజిట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఉన్నటువంటి సందర్శన ప్రదేశాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి తీర్థయాత్రలు ఏంటి, అక్కడికి వెళ్తే విజిట్ చేస్తే ఏమేమి చూడవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అరవింద్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అరవింద్ గారు. నమస్కారం అండి. ముందుగా గుజరాత్లో రాష్ట్రంలో ఏమే ప్రదేశాలు ఉంటాయి, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, మనం విజిట్ చేయాల్సిన ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏంటి అక్కడ? రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత 2 వారాలుగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు, అదేవిధంగా పిల్గ్రిమేజెస్, తీర్థయాత్రల విషయం మనం చర్చించుకుంటూ వస్తున్నాం. చాలా భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల గురించి మనం చర్చించాం. ఈరోజు గుజరాత్ రాష్ట్రం మరియు అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రం, అక్కడ టూరిస్ట్ ప్లేస్లు ఏమున్నాయి, అక్కడ యాత్ర సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మనకి ఇక్కడ గుజరాత్ వచ్చేసరికి ముఖ్యంగా మనకి 2 జ్యోతిర్లింగాలు అక్కడ ఉంటాయి. మనకి అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం నుంచి 100 కిలోమీటర్ దూరంలో బరోడా ప్రాంతం నుంచి 70 కిలోమీటర్ దూరంలో ట్రెండ్ ఆఫ్ నేషన్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకు చాలా అట్రాక్షన్గా గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా చాలా టెంపుల్స్ గుజరాత్లో ఉన్నాయి. ద్వారకాధీష్ టెంపుల్ కానివ్వండి, బెట్ ద్వారకా కానివ్వండి, నాగేశం అని జ్యోతిర్లింగం కానివ్వండి, అదేవిధంగా మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానివ్వండి, సో అదేవిధంగా సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం కానివ్వండి, ఇలా చాలా ప్రాంతాలు మనకి గుజరాత్లో ఉన్నాయి. సో అలాగే అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, మనం ఇక్కడ నుంచి ఇక్కడ రెగ్యులర్గా ఫుడ్ అలవాటు పడ్డటువంటి ప్రజలు విజిట్ చేయడానికి వెళ్తే గుజరాత్లో అక్కడ సరైన ఫుడ్ లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మనకు తగ్గటువంటి ఫుడ్ దొరుకుతుందా, ఇక్కడ నుంచి వెళ్ళే వారికి ఏం చెప్తారు? మనది గుజరాత్ ప్రాంతం కూడా నార్త్ ఇండియా ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ మన సౌత్ ఇండియాకి సంబంధించిన ఫుడ్ దొరకడం కష్టంగా ఉంటుంది. సో మా యాత్రా ప్యాకేజెస్లో ఏం చేస్తామంటే లైవ్ కిచెన్ ద్వారా మనము ఇక్కడికి మాతో వచ్చే యాత్రికులందరికీ కూడా ఫుడ్ సౌకర్యం, మన లైవ్ కిచెన్, మన తెలుగు వంటకాలతో కూడినటువంటి భోజనం మనకు అక్కడ గ్రూప్ ప్యాకేజెస్లో మనం చేస్తూ ఉంటాం. మనకి గ్రూప్ ప్యాకేజ్కి చాలా అనువుగా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం అన్నమాట. మనకి ఇంతకుముందు చెప్పినట్టు ద్వారకాధీశ దేవాలయం కానివ్వండి, బెట్ ద్వారకా కానివ్వండి, నాగేశం అనే జ్యోతిర్లింగం కానివ్వండి, ఇంకోటి యూనియన్ టెరిటరీ డ్యూ కూడా మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. చాలా మంచిగా అక్కడ చాలా బీచెస్ ఉంటాయి. సో చాలా బాగా మన గుజరాత్ రాష్ట్రం ఉంటుంది. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ రన్ ఆఫ్ కచ్ అని ఉంటుంది. అది కేవలం ఉప్పు సముద్రంగా మనం పిలుస్తూ ఉంటాం. చాలా బాగా వైట్ రన్ అని అంటారు. రన్ ఆఫ్ కచ్ అనేది మనకు మన అహ్మదాబాద్ నుంచి దాదాపు 400 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకు రన్ ఆఫ్ కచ్ ఇంతకుముందు మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసిన ప్రాంతం అన్నమాట. అది చాలా బాగా ఈ వింటర్ సీజన్లో మంచిగా ఉంటుంది. చాలా చూడడానికి సముద్రం మొత్తం వైట్ ఉప్పుతోటి మనకి ఉంటుంది రన్ ఆఫ్ కచ్ అని. చాలా గుజరాత్ గవర్నమెంట్ అక్కడ ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో గుజరాత్ రాష్ట్రం చాలా టూరిస్ట్కి దేశవ్యాప్తంగా వేలాది మందిగా టూరిస్టులను అట్రాక్ట్ చేసినటువంటి గుజరాత్ రాష్ట్రం. మనకి గుజరాత్ ప్రాంతానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎట్లా వెళ్ళాలనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి ఎయిర్ బేస్ వచ్చేసి అహ్మదాబాద్ ఉంటుంది. అదేవిధంగా రాజ్కోట్ కూడా ఎయిర్ బేస్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి మనకి గుజరాత్కి ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. అహ్మదాబాద్కి అయినా కానీ రాజ్కోట్ అయినా కానీ అదేవిధంగా ట్రైన్ కనెక్టివిటీ కూడా వెల్ కనెక్టెడ్ టు అన్ని ట్రైన్స్ కూడా మన గుజరాత్ రాష్ట్రంలో కనెక్ట్ అయి ఉన్నాయి. మనకి అహ్మదాబాద్
మా అహ్మదాబాద్ వే తోటి మనకి అక్కడ ఓకా వరకు రైల్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది ఇక్కడ సోమనాథ్ సైడ్ అయితే వరవల్ వరకు కూడా మనకి రైల్ కనెక్టివిటీ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి గుజరాత్లో. మనం ఎవరైనా గుజరాత్ యాత్ర చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీ యాత్రకు సంబంధించిన విషయాలు క్లియర్గా మా ఎక్స్క్యూటివ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ యాత్రను సఫలం చేసే ప్రయత్నం చేస్తారండి. సో అలాగే అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది గుజరాత్లో? ఒకవేళ అరవింద్ ట్రావెల్స్ కనుక తీసుకువెళ్తే ఇక్కడ నుంచి విజిటర్స్కి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం, ఏమవుతుందంటే ఒక యాత్ర చేయాలంటే అన్ని విధాల కంఫర్టబుల్ ఉంటేనే యాత్ర సుఖంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనకు జనరల్గా సొంతంగా వెళ్తే ఏంటి, ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తే ఏంటి అన్నట్టు ఆలోచనతో మనకి కస్టమర్స్ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ టూర్ ఆపరేటర్, ఒక ఎక్స్పీరియన్స్ ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తే అతనికి వాళ్ళకి అన్ని ప్రాంతాల విషయం క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. సో అదేవిధంగా హోటల్స్, అక్కడ ఉన్న హోటల్స్ కానివ్వండి లేదా అక్కడ ఉన్న మనకి రవాణా సౌకర్యం కానివ్వండి, ఈ అన్ని విషయాలు, అక్కడ ఉన్న భోజన వసతి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అదే మీరు సొంతంగా వెళ్ళినట్టయితే ఇవన్నిటికి ఇబ్బంది పడతారు. మీరు అనుకుంటారు అది డెఫినెట్గా మాకు సొంతంగా వెళ్తే తక్కువకు వస్తుంది, ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా పోతే మనకి ఎక్కువ వస్తుంది అన్నట్టు ఆలోచనతో కామన్ పబ్లిక్ ఉంటారన్నమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అహ్మదాబాద్ ప్రాంతం తీసుకోండి, ఒక హోటల్ మీరు అక్కడ బుక్ చేసుకోవాలనుకున్న ప్రయత్నం చేశారు, అది డెఫినెట్గా ఒక 2000 రూపీస్ ఏమో వాళ్ళు చెప్తారు. డెఫినెట్గా వాళ్ళు మీరు బార్గెన్ చేస్తే ఆన్లైన్లో కానీ ఏ విధంగా కానీ ఒక 200-300 తగ్గించే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప మా విషయానికి వస్తే మేము రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి టచ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అంతకంటే తక్కువ 1500-2000 రూపాయలకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ డబ్బులే మాకు మిగులుతాయి తప్ప డెఫినెట్గా మీ పైన ఎక్స్ట్రా ఏం పడదు. సో డెఫినెట్గా నేను అడ్వైజ్ చేసేది ఏంటి అంటే డెఫినెట్గా ఒకసారి మా సర్వీసెస్ చూడండి. ఒక ట్రావెల్ ఏజెంట్, మంచి ట్రావెల్ ఏజెంట్ సర్వీసెస్ చూస్తే అది ఆ టూర్లో ఎంత ఎంజాయ్ చేస్తామన్న విషయం మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఒక టూర్కి వెళ్ళినప్పుడు 2-3 ముఖ్య విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే మనం సకాలంలో నిద్రపోతున్నామా, బెటర్ హోటల్లో మనం పడుకుంటున్నామా, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఆహారం మనం తింటున్నామా, మనకు కావాల్సినటువంటి ఆ గైడెన్స్ అక్కడ ఏ ప్రాంతాలు చూడడానికి వీలుగా ఉన్నాయి, ఏ టెంపుల్ టైమింగ్స్ ఏమున్నాయి అవి కరెక్ట్గా మనకు తెలుస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అన్కాలిక్యులేటెడ్గా వెళ్తే ఇబ్బంది పడతారు. సో నేను మరీ ప్రేక్షకులతో చెప్పేది ఏంటంటే డెఫినెట్గా రిప్యూటెడ్ టూర్ ఆపరేటర్ లేదా ఒక అనుభవజ్ఞమైనటువంటి ఈ యాత్ర ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే మీ యాత్ర ఏదైనా సఫలమవుతుంది, మీకు సుఖవంతంగా మీ హ్యాపీగా మీ ట్రిప్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఏ ప్యాకేజెస్లో మనకు లభిస్తుంది గుజరాత్ పర్యటన అనేది? మనకి చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ మనకి గుజరాత్ ట్రిప్లో ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే మనకి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ద్వారా లేదా తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా ఫ్లైట్ ద్వారా ఫస్ట్ మనం అహ్మదాబాద్ చేరుకోవాలా, అహ్మదాబాద్ నుంచి బై రోడ్ జర్నీ ఉంటుంది. ఒకటి ఏంటంటే అహ్మదాబాద్ సైట్ సీయింగ్ ఒక రోజు చూసుకుని అదేవిధంగా బరోడా ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అది సర్దార్ వల్లభాయ్ పటేల్, అది చూసుకొని అదేవిధంగా సోమనాథ్, నాగేశ్వర్, అదేవిధంగా ద్వారకా, బెట్ ద్వారకా, ఓకా ఈ ప్రాంతాలను కవర్ చేసుకుంటూ మళ్ళీ రిటర్న్కి అహ్మదాబాద్ వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా డెఫినెట్గా ఒకటే కాకుండా చాలా ఒక దాదాపు 6-7 రకాల ప్యాకేజెస్ మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్ ద్వారా గుజరాత్ యాత్రకు మేము కల్పిస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ఈ ప్యాకేజెస్ మీకు అందుబాటులో ఉంటాయమ్మా. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ ప్యాకేజెస్ కావాలా, మీ బడ్జెట్తో, మీ బడ్జెట్కి అనుగుణంగా, మీ డేస్కి అనుగుణంగా, మీకున్న హాలిడేస్కి సరిపడే ప్యాకేజెస్ డెఫినెట్గా మా వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు, చేసి మీ యాత్రను సంపూర్ణం చేసే పని చేస్తారు. రైట్, ఇది గుజరాత్ పర్యటనకు సంబంధించి అక్కడ దర్శన చేయాల్సినటువంటి ప్రాంతాల గురించి తెలుసుకున్నాం. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సందర్శన ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ తీర్థయాత్రలు ఏ విధంగా ఉంటాయి, అక్కడికి వెళ్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అరవింద్ ట్రావెల్స్ తీసుకువెళ్తే ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, రాజస్థాన్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అక్కడ ప్రధానంగా ఏ ప్రాంతాలను సందర్శించేటువంటి ప్రాంతాలుగా టూరిస్ట్ స్పాట్లుగా చెప్పుకోవచ్చు? రాజస్థాన్ నిజంగా ఒక కల్చరల్ సిటీగా మనం పిలుస్తూ ఉంటాం. రాజస్థాన్, యావత్ రాజస్థాన్లో చాలా ఎన్నో సందర్శనీయ స్థలాలు,
తీర్థయాత్రలు కూడా మనకు రాజస్థాన్లో ఉంటాయి. ముఖ్యంగా చాలామంది జైపూర్ బేస్ చేసుకొని వెళ్తూ ఉంటారు. జైపూర్ అనే జైపూర్ సిటీని, క్యాపిటల్ ఆఫ్ ది రాజస్థాన్ని, దాన్ని పింక్ సిటీగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అడంతా కలర్ఫుల్గా జాజు వర్ణంతో అక్కడ ఆ ప్రాంతాలన్నీ, ఆడ అక్కడున్న బిల్డింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. జైపూర్ నుంచి అటునుంచి జోధ్పూర్, జసల్మీర్, అదేవిధంగా మన బికానీర్, ఇవన్నీ ప్రాంతాలు. ఆ రాజస్థాన్ కల్చర్ అంతా కూడా రాజు మన రాజులు మహారాజులు పరిపాలించినటువంటి కల్చర్. ఇప్పటికీ వారి కోటలు కానివ్వండి, వారి మన పెద్ద పెద్ద మహల్లు కానివ్వండి, ఇప్పటికీ మనకి చూడడానికి అక్కడ ఉంటాయి. ఆ రిచ్ కల్చర్ మనకి రాజస్థాన్లో కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనకి అక్కడ డిజర్ట్ కూడా మనకు ఉంటుంది. రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి జసల్మీర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ దూరంలో మన సూద్ అని ఈ ఎడారి ప్రాంతం మనకు ఉంటుంది. చాలా వండర్ఫుల్ అండి అది. మనకి ఇప్పుడు జస్ట్ ఏంటంటే మార్చ్ ఏప్రిల్ వరకు అది అడ్వైజబుల్ అండి. ఏప్రిల్ తర్వాత కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి రాజస్థాన్కి. సో ఏప్రిల్ లోపు రాజస్థాన్ యాత్రకు ఇబ్బంది ఏమి ఉండదు. హ్యాపీగా ఏప్రిల్ లోపు రాజస్థాన్ ట్రిప్ చేయొచ్చు. చాలా కలర్ఫుల్ ప్లేసెస్ అన్నమాట. జోధ్పూర్ కానివ్వండి, మా జునాగఢ్ కానీ, ఇవన్నీ ప్రాంతాలు చాలా చాలా కలర్ఫుల్ ప్లేసెస్ మనకి రాజస్థాన్లో ఉంటుంది. అదే హిల్ స్టేషన్ వచ్చేసి మౌంట్ ఆబు ప్రాంతం కూడా చాలా ఫేమస్ హిల్ స్టేషన్ రాజస్థాన్లో. దాని కిందనే అంబాజీ టెంపుల్ కూడా ఉంటుంది. అది రాజస్థాన్ అండ్ జైపూర్ రెండుకి బార్డర్ ప్రాంతంలో ఈ అంబాజీ టెంపుల్ కానీ మౌంట్ ఆబు క్షేత్రం కానీ చాలా ఫేమస్ క్షేత్రం ఉంటుంది. అక్కడే మనకి బ్రహ్మకుమారీస్ది చాలా పెద్ద ఆశ్రమం ఉంటుంది. సో అవన్నీ కూడా చూసే అవకాశం రాజస్థాన్. ఇంక రెండు రాజస్థాన్ అండ్ జైపూర్ ట్రిప్లు కూడా, గుజరాత్ రాజస్థాన్ రెండు కలిపి కూడా ట్రిప్స్ మనము ప్లాన్ చేస్తూ ఉంటాం. సో దానికి కూడా ఎవరికైనా కావాల్సి ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు రాజస్థాన్, జైపూర్, రాజస్థాన్ అండ్ గుజరాత్ రెండు రాష్ట్రాలను కలుపుకొని కూడా మనకి ప్యాకేజెస్ అందుబాటులో ఉంటాయి. సో అక్కడ కూడా ఫుడ్కి సంబంధించి చూస్తే మన దగ్గర దొరికైతే ఫుడ్ అయితే అక్కడ కనిపించదు. సో దీనికి ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఉంది మీ దగ్గర? అలా విధంగా వాతావరణం కూడా అక్కడ ఎక్కువ ఎండలు, ఎడారి ఉండేటువంటి ప్రాంతాలు, సో దానికి సంబంధించి మీ దగ్గర మీరు నుంచి తీసుకువెళ్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అమ్మా, మన భారతదేశం విభిన్న రాష్ట్రాలు, భిన్న సంస్కృతి, భిన్న ఆహార అలవాట్లు. మనం కేరళ నుంచి తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాలు మనం ఈ మన ప్రకృతి మనకు అందించింది అనమాట. డిఫరెంట్ కల్చర్తో డిఫరెంట్ ఆహారం ప్రతి ప్రాంతంలో ప్రతి వారు ఒక రకంగా ఉంటుంది. మరి అదే రాజస్థాన్కి, గుజరాత్కి కొంచెం పోలికలు ఉన్నప్పటికీ మళ్ళీ డిఫరెంట్ ఆహారం అక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎక్కడేమైనా కానీ టూర్ ఎంజాయ్ చేయాలంటే, అంటే మన ప్రాంతంలో మనకి ఏదైతే అలవాటుతో కూడినట్టు భోజనం మనం ఇంట్లో మన ప్రాంతంలో తింటూ ఉంటామో అదే భోజనం మనం అక్కడ లభ్యమైతే నిజంగా అది మరపురాని ట్రిప్గా మిగిలిపోతుంది. సో చాలామంది అనుకుంటారు ఒక 2 డేస్ మటుకు అక్కడి ప్రాంతాలకు సంబంధించిన భోజనం తినగలుగుతారు. దాని తర్వాత డెఫినెట్గా మన అన్నం, మన సాంబార్ అనేది డెఫినెట్గా గుర్తొస్తుంది. సో ఆ విధంగా ఈ ప్రాబ్లం ఉండకుండా ప్రతి గ్రూప్కి మేము లైవ్ కిచెన్ ఏర్పాటు చేస్తామన్నమాట. మా అన్నతో పాటు ఒక 4-5 వంట వాళ్ళు, కిచెన్ టీమ్తో పాటు ప్రతి ప్రాంతంలో మా గ్రూప్ ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ మన ఈ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మన వంటలు వండి అక్కడ పెట్టే కార్యక్రమం మా చాలా సంవత్సరాల చేస్తూ ఉన్నాం. ఇదే మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక అసెట్గా, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈరోజు నిజంగా తెలుగు ప్రాంతాల్లో, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో అందరూ కూడా ఒక మన నమ్మక నేస్తంగా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ భోజన సదుపాయం చాలా బాగా ఇస్తామని చెప్పి, అన్నీ సక్రమంగా అరేంజ్మెంట్స్ ఉంటాయని చెప్పి, సో ఈ విధంగా మాకు మంచి పేరు వచ్చిందండి. సో అలాగే ఏ ప్యాకేజ్తో లభ్యమవుతుంది రాజస్థాన్ పర్యటన మీ దగ్గర? ఎలాంటి అస్యూరెన్స్ ఇవ్వగలుగుతారు వచ్చినటువంటి కస్టమర్లకు మీ దగ్గర నుంచి? అంటే ఇంతకుముందు చెప్పినాను కదమ్మా, రాజస్థాన్ యాత్ర డెఫినెట్గా చాలా బ్రహ్మాండంగా చేస్తాం మేము. నిజంగా రాజస్థాన్ వెళ్తే అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలన్న ఆ విధంగా మేము సర్వీస్ ఇస్తూ ఉంటాం. వరల్డ్ క్లాస్ సర్వీస్ అంటే మంచి హోటల్ సదుపాయం, అక్కడ ఉన్న ప్రాంతంలో కరెక్ట్గా గైడ్ చేయడం, ఏ విధంగా ఏ ప్రాంతానికి ఏ టైంలో వెళ్తారు అన్నట్టు.
అట్లా అదేవిధంగా ఇప్పుడు కొన్ని పిల్గ్రిమేజెస్ కూడా మనకి రాజస్థాన్లో ఉంటాయి, కొన్ని చక్కు ఉంటాయి. బ్రహ్మ టెంపుల్ ఒకటి ఉంటుంది, మరి మన జైపూర్ నుంచి బ్రహ్మ టెంపుల్ నుంచి జోధ్పూర్ మీదుగా జసల్మీర్ బికానీర్, సో ఈ ప్రాంతాలకు వెళ్ళి సో మనకు మళ్ళీ తిరిగి బికనీర్ ద్వారా జైపూర్ వచ్చే ప్యాకేజెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ జైపూర్ అజ్మీర్ పుష్కర్ జోధ్పూర్ మీదుగా అలా స్ట్రేట్గా ఢిల్లీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పెద్ద డిఫరెన్స్ ఏముండదు, అక్కడ నుంచి దాదాపు ఒక 200 కిలోమీటర్ దూరంలో 250 కిలోమీటర్ దూరంలో ఢిల్లీ ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్ వస్తే అదే 200 కిలోమీటర్లో మనకు ఆగ్రా తాజ్మహల్, ఫేమస్ తాజ్మహల్ మనకి ఆగ్రా ఉంటుంది. జైపూర్తో కలుపుకొని ఆగ్రా ప్యాకేజెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మీకు మా ఎగ్జిక్యూటివ్ క్లియర్గా రాజస్థాన్ మరియు గుజరాత్ సంబంధించినటువంటి ప్యాకేజెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలాగే కోవిడ్లో మనం ప్రధానంగా చూసాం, అన్నిటికంటే ఎక్కువ కూడా టూరిజంకి సంబంధించి డిపార్ట్మెంట్లో చాలా ఎఫెక్ట్ కనిపించింది, ఎవరు పబ్లిక్ కూడా బయటికి రాకపోవడంతో. సో ఇప్పుడు కొంత క్లీన్గా కనిపిస్తుంది, అందరు కూడా ట్రావెలింగ్ కూడా కొనసాగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కోవిడ్ తర్వాత టూరిస్ట్ ఏ విధంగా ఉందంటారు? 2 సంవత్సరాలు కేవలం ఇంటికే పరిమితమైనటువంటి ఈ మన భారతదేశంలో మంచి పొటెన్షియల్ టూరిస్టులు అన్నమాట. అసలు ఈ భారతీయుల తత్వమే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కొత్త విషయాలు తెలుసుకోవడంలో వీరు మన భారతీయులందరూ ముందుంటాం. సో అందుకే ఇటు 100లాదిగా దేవాలయాలు, సో 100ల సంఖ్యలో ఈ పుణ్యక్షేత్రాలు కానివ్వండి, ఈ దర్శనీయ స్థలాలు కానివ్వండి, టూరిస్ట్ డెస్టినేషన్స్ మనకి భారతదేశంలో ఉన్నాయి. భిన్న సంస్కృతులు, భిన్న రాష్ట్రాలు, భిన్న భాషలతో కూడినటువంటి మన భారతీయులందరూ ఒక ప్రాంతాన్ని ఒకరికి వెళ్ళి ఇంకో వాళ్ళ సంస్కృతిని, ఇంకో వేరే వాళ్ళ సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కోవిడ్ సమయంలో 2 సంవత్సరాల సంది వారు కేవలం ఇంటికే పరిమితమైపోయినారు. వారు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఒమిక్రాన్ వచ్చింది. సో ఇప్పుడు మటుకు ఒక 15 డేస్ అంది, చాలా ముంగలికి వచ్చేసారు. చాలా అంటే ఎలా చెప్పాలంటే ఫుల్, ఇప్పుడు ఏ ఫ్లైట్ చూసుకోండి ఫుల్ అయిపోయింది, మీరు ఏ డెస్టినేషన్ చూసుకోండి ఫుల్ అయిపోయింది. వారణాసి కానివ్వండి, నువ్వు ఇటు జైపూర్ ప్రాంతం కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, లేదా హిమాచల్ కానివ్వండి, సౌత్లో కేరళ కానీ, అన్ని ఫ్లైట్స్ ఫుల్ అయిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నిజంగా ఇప్పుడు ఒక విధంగా సంతోషించాల్సింది, ఇప్పుడు మనకి కోవిడ్ భయం పోయింది, అసలు ఉన్నా భయపడే పరిస్థితి లేదు ఇప్పుడు క్లియర్గా ఓపెన్గా చెప్పాలంటే. సో ఆ విధంగా ప్రజలందరూ ఈ యాత్రలకు మనం 2 ఏళ్ల సంది స్తంభించిపోయిన, కేవలం ఇంటికే అయిపోయిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితులు వచ్చాయి, చాలామంది వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేము కూడా కోవిడ్ పోయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఏ విధంగా అంటే గ్రూప్ సైజ్ ఎక్కువ ఉండకుండా కంపాక్ట్ సైజ్ వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా శానిటైజ్ చేసినటువంటి హోటల్స్లో వీళ్ళకు బస ఏర్పాటు చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న మాస్క్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, చిన్న శానిటైజర్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి. చూద్దాం, కొన్ని రోజులు మటుకు ఇవి కోవిడ్ నియమాలను మనం పాటిస్తూ మనం ముందుకెళ్ళే పరిస్థితి. మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కూడా ఇదే పరిస్థితి మేము కొనసాగిస్తూ ఉన్నాం. సో అలాగే ఇప్పుడు హాలిడే ట్రిప్స్ ఏ విధంగా ఉంటాయి మీ దగ్గర? డిఫరెంట్ లొకేషన్స్లో మనకి హాలిడేస్ ట్రిప్స్కి ఉంటాయండి. మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డిఫరెంట్ హిల్ స్టేషన్స్ ఉంటాయి. శ్రీనగర్ ప్రాంతంలో మంచు కొండలు కానివ్వండి, అదే కుల్లు మనాలి ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో తీర్థస్థలాలు కానివ్వండి, అక్కడ మనాలి సిమ్లా అటువంటి హిల్ స్టేషన్స్ కానివ్వండి, అదేవిధంగా రైట్ సైడ్ ఆఫ్ ది అవర్ కంట్రీ అంటే కల్కట్టా పైన మనకు డార్జిలింగ్ గ్యాంగ్టాక్ సిక్కిం ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా ఇంకా పైకి వెళ్తే గౌహాటి అక్కడ సిక్కిం కానివ్వండి, మన మేఘాలయ కానివ్వండి. సో డెఫినెట్గా అన్ని ప్రాంతాలకు మేము అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సర్వీసెస్ చేస్తూ ఉన్నాం. గత 18 సంవత్సరాల నుండి ఈ ట్రావెల్ రంగంలో మేము మొత్తం ఎక్స్పీరియన్స్తో చాలా సర్వీసెస్, వేలాది మంది పర్యాటకులను మన వివిధ ప్రాంతాల్లో వారి పర్యటనలను మేము వాళ్ళ పర్యటనలో మేము భాగమై కావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ సౌత్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ ఊటీ కొడైకెనాల్ కానివ్వండి, అదేవిధంగా పిల్గ్రిమేజెస్ రామేశ్వరం కానీ మధురై కానీ, మన టిప్ ఆఫ్ ది కంట్రీ లాస్ట్ ఎండింగ్లో ఉన్నటువంటి కన్యాకుమారి ప్రాంతం కానివ్వండి,
డెఫినెట్గా చాలా చాలా హిల్ స్టేషన్ చాలా చాలా ప్రాంతాలకు ఉన్నాయి. లేటెస్ట్గా మనకి ఒక కోవిడ్ టైంలోనే ఒక 6 మంత్స్ 1 ఇయర్స్ అంది క్రూజ్ మన బాంబే నుంచి క్రూజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్లో ఏ విధంగా అయితే క్రూజ్ ఉన్నాయో, క్రొడిలా క్రూజ్ అని 5-స్టార్ ఫెసిలిటీస్ తోటి ఒక 2 డేస్ 3 డేస్ అంటే బాంబే నుంచి స్టార్ట్ అయ్యి బాంబే 1 నైట్ ఐసీ 1 నైట్ అండ్ మళ్ళీ రిటర్న్ టు బాంబే, బాంబే నుంచి మళ్ళీ ఐసీ, అదేవిధంగా మన గోవా కానివ్వండి లక్షద్వీప్ కానివ్వండి ఈ క్రూజెస్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద స్టీమర్ క్రూజ్ అంటే పెద్ద బోట్స్ అనమాట, పెద్ద స్టీమర్ ఒక చాలా పెద్దగా ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద బిల్డింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా క్రూజ్లు ఉంటాయో మన ఇండియాలో చాలా తక్కువ రేట్లోనే ఈ క్రూజెస్ కూడా మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వస్తున్నాయి. రీసెంట్గా ఇప్పుడు మనకి కోవిడ్ తర్వాత ఇవి చాలా సేల్ అవుతున్నాయి అనమాట, చాలా బుకింగ్స్ అవుతున్నాయి. మనకి బాంబే నుంచి ఒక ప్యాకేజ్ ఉంది, హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. కేవలం చాలా తక్కువ కేవలం 40,000 రూపీస్లో మనకి హైదరాబాద్ టు బాంబే వరకు ఫ్లైట్ ఉంటుంది. 2 నైట్స్ 3 డేస్ ఇంత క్రూజ్లో ఉంటాం. ఆ క్రూజ్ బాంబే నుంచి మొదలుకొని గోవా వరకు చేరుకుంటుంది అనమాట. ఆ గోవాలో ప్లస్ మళ్ళీ 2 నైట్స్ స్టే ఇన్ ద గోవా, మళ్ళీ గోవా టు హైదరాబాద్ రౌండ్ ట్రిప్ వచ్చేసి 40,000 తోటి చాలా తక్కువ రేట్. ఇంటర్నేషనల్ లెవెల్లో సింగపూర్ మలేషియాలో ఆ క్రూజెస్ అయితే జస్ట్ లాక్స్లో ఉంటాయన్నమాట. కంప్లీట్ 5-స్టార్ ఫెసిలిటీస్ తోటి ఆ క్రూజెస్ ఉంటాయి. సో అదేవిధంగా ఆడ ఫుల్ బోర్డ్ అనమాట, అన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ చాలా బాగుంటుంది. ఒకటి చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు క్రూజ్ ట్రై చేయని వారు డెఫినెట్గా ఈ క్రూజ్ రికమెండ్ చేస్తాం మేము. ఒక క్రూజ్ ట్రిప్ చేసుకుంటే డెఫినెట్గా ఒక సపరేట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కంటే బెటర్ అనుభూతి మనకు లభిస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రూజ్ విషయం కూడా ఆ బాంబే నుంచి మన తర్వాత చెన్నై నుంచి కూడా ఉంది అండ్ సెయిలింగ్స్. ఈవెన్ శ్రీలంక కూడా మనకి ఈ ఇంతవరకు శ్రీలంక యాత్రకు వెళ్ళేసరికి ఒక ఫ్లైట్ మార్గమే ఉండేది. గవర్నమెంట్ బోట్లు సారీ ఈ షిప్స్ తక్కువ ఉండేటివి. ఇప్పుడు ఈ క్రూజ్ ద్వారా శ్రీలంక కూడా మనకు జూన్లో సెయిలింగ్స్ అనౌన్స్ చేశారు వాళ్ళు. సో శ్రీలంక కూడా మనం డెఫినెట్గా ఈ చెన్నై నుంచి శ్రీలంక ఇలాంటి క్రూజ్ కూడా మనకు అందుబాటులో ఉంది. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఈ క్రూజ్ ట్రిప్స్కు కావాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ దాని విషయంలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే మీ ట్రిప్ను సఫలం చేసే పని చేస్తారమ్మా. సో అలాగే ఇంటర్నేషనల్ టూర్స్ ఏ విధంగా ఉంటాయంటారు మీ దగ్గర, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేటివి ఈ కోవిడ్ మూలంగా అంత స్తంభించిపోయింది అన్నమాట. రీసెంట్గా మనకి ఇప్పుడు ఈ వార్ వల్ల, అంటే వార్ వల్ల డైరెక్ట్గా మనకి ఏం ఎఫెక్ట్ కాలేదు. అన్ని కంట్రీస్కి ఇంకా కండిషన్స్ పోలేదు కోవిడ్ వల్ల. మనకి కేవలం దుబాయ్, మాల్దీవ్స్, ఈ నేపాల్, సో ఈ శ్రీలంక, ఈ కొన్ని ఫ్రీక్వెంట్గా ట్రావెల్ అయ్యే ప్రాంతాలకే మనకి ఈ వీసాస్ వస్తూ ఉన్నాయి. సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి. థాయిలాండ్ ఇప్పుడు రీసెంట్గా 1-2 డేస్ బ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చింది థాయిలాండ్ కూడా ఓపెన్ అయ్యిందని. డెఫినెట్గా ఇంకా 1 మంత్ టైంలో డెఫినెట్గా ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇంకొంచెం కోవిడ్ గైడ్లైన్స్ వల్ల ఇంకా అది అలానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ వార్ కూడా అవుతుంది, ఇంటర్నేషనల్ పరిస్థితి ఏమవుతుంది అనేది మనం కొంచెం కష్టంగానే ఉంది. డొమెస్టిక్ మాత్రం ఎటువంటి ఇష్యూ లేదు. భారతదేశం చాలా పెద్ద దేశం, వందలాదిగా మనకు చూడాల్సిన ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మీరు ఏదైనా మా చార్ధామ్ యాత్ర కానివ్వండి, అమర్నాథ్ యాత్ర కానివ్వండి, లేదా ఈ 12 జ్యోతిర్లింగాల యాత్రలు కానివ్వండి, వారణాసి కానివ్వండి, అదే బీచెస్ కానివ్వండి, మంచు కొండలు కానివ్వండి, చాలా బ్రహ్మాండమైన భారతదేశంలో మన డొమెస్టిక్ టూరిజం మాత్రం ఫుల్ స్వింగ్లో ప్రస్తుతం నడుస్తూ ఉంది. రైట్. అలాగే మీకు ట్రావెల్స్ అనుబంధ సర్వీస్గా ఉన్నటువంటి ఈవెంట్స్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా డెస్టినీ వెడ్డింగ్స్ కానీ, దీనికి సంబంధించిన ప్లాన్స్ ఏంటి? అదేమో ఇంతకుముందు చెప్పినట్టు ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్కి అనుబంధంగా ఉన్నటువంటి డెస్టినేషన్ మేనేజ్మెంట్, డెస్టినేషన్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో అప్పర్ మిడిల్ క్లాస్ కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి మన వర్గాలు ఏం చేస్తున్నాయంటే, మన ప్రాంతంలో వారు మ్యారేజెస్ చేయకుండా డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో గోవాకు కానివ్వండి, ఈవెన్ మనాలి హిల్ స్టేషన్ ప్రాంతంలో కానీ ఆ గోవా బీచ్లో వాళ్ళు వెడ్డింగ్ సెట్టింగ్స్ అవన్నీ చేసేసి అక్కడ వాళ్ళకి
అన్ని అరేంజ్మెంట్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక 200 మెంబర్స్కి అట్లా అరేంజ్మెంట్ చేసి అక్కడ వెడ్డింగ్ చేసుకొని ఒక 10 డేస్ అక్కడ ఉండి రిటర్న్ వచ్చే కార్యక్రమం. ఇప్పుడు ఈ కొడిలా క్రూజ్ అని చెప్పినాను కదా, ఆ క్రూజ్లో కూడా వెడ్డింగ్ చేస్తున్నారు అనమాట. రీసెంట్గా ఒకటి మేము బుక్ చేయడం జరిగింది. ఆ క్రూజ్లో మధ్య సీలో వెడ్డింగ్ కార్యక్రమం అనమాట. బాంబే నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్ ఆఫ్ ది సీలో ఆ వెడ్డింగ్ ఆ రోజు చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ బాంబే వచ్చే పరిస్థితి ఈరోజు ట్రెండ్ ఆఫ్ ది నేషన్గా చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఆ విషయంలో కూడా ఈవెంట్ ప్లానింగ్లో కానీ డెస్టినేషన్ వెడ్డింగ్లో కానీ అదేవిధంగా క్యాటరింగ్ సర్వీసెస్లో కానీ డెఫినెట్గా మా సర్వీసెస్ మీరు తీసుకోండి, ఒకసారి చూడండి, అవకాశం ఇవ్వండి. మా సర్వీస్ ఏంటి, మేము అట్ వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డూయింగ్, యూ విల్ కమ్ టు నో. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గౌడ్ గారు. సో చూసారుగా, మొత్తానికి భారత యాత్రలకు భాగంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి భారత యాత్ర అరవింద్ ట్రావెల్స్ అండ్ టూర్స్ వారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వారితో సంప్రదించి ఏ విధంగా ఉంటుంది ట్రావెల్స్కి అక్కడి నుంచి వెళ్తే, వీళ్ళ త్రూ వెళ్తే ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ రకంగా వాళ్ళకి భద్రత ఇస్తారు వెళ్ళేటువంటి టూరిస్టులకు అనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ భారత యాత్ర కార్యక్రమం. రేపు ఇదే ఎపిసోడ్లో మరలా కేరళ యొక్క తీర్థయాత్రలు, అక్కడున్నటువంటి ప్రదేశాలు ఏంటి, కేరళలో విజిట్ చేస్తే ఏ విధమైనటువంటి ప్రదేశాలను చూడొచ్చు, అరవింద్ ట్రావెల్స్ వెళ్తే అక్కడ ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తుంది, అక్కడ ఏ ప్రదేశాలను చూపెడుతుంది అని ఎంత ప్యాకేజ్ అనేటువంటి వివరాలు కూడా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. చూస్తూ ఉండండి రాష్ట్రం.